100% ప్రతి ఒక్క స్టూడెంట్ ఎందుకు కాలేజ్ కి ఎందుకు ఎంచుకున్నాం అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవాల్సిన చరిత్ర అది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ 22 జార్ఖండ్ రిలీజ్ అయింది, అతను ఒక స్టూడెంట్ కాదు, అతను ఒక చరిత్ర, మనం అందరం తెలుసుకోవాల్సిన చరిత్ర. నాగబాబు గారు ఇంటర్వ్యూ చెప్పాడు, ఐడియా ఉందా మీకు పవన్ కళ్యాణ్ జనసేన ఒక సమితి ఈ సింబల్ అదే నా జనసేన సింబల్. సో జస్ట్ ఇమాజిన్ అతను ఎంత గొప్ప వ్యక్తి. ఒక మనిషిని 25 ఏళ్ళకే చచ్చిపోయినట్టే అర్థం చేసుకోండి. 25 ఏళ్ళ ఒక మనిషి చనిపోయాడు అంటే అతను గొప్పవైనా వినాలి లేదా అతను ఒక రౌడీ అయినా వినాలి. స్లోగన్ ఇప్పుడు వీడు చెప్పాడు, జీనా హైతో మర్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో, అంటే చనిపో బతకాలంటే చావడం నేర్చుకోవాలి. అది ఒక గొప్పడికి మాత్రమే వస్తుంది, అతను స్వతహాగా చెప్పిన స్లోగన్ అది. అంటే అతను ఎంత గొప్పడో అర్థం చేసుకోండి మీరు. 25 ఏళ్ళకు ఒక మనిషికి ఇంతమంది అగనెస్ట్ అయ్యారు, ఒక సిస్టమ్ ఒక సొసైటీ అగనెస్ట్ అయిందంటే అతను ఒక సొసైటీ గురించి ఏం చేయాలనుకున్నాడు అనేది మీరు ఖచ్చితంగా సినిమాలో చూడాలి. నేను 100% ప్రతి ఒక్క స్టూడెంట్ ఎందుకు కాలేజ్ కి ఎందుకు ఎంచుకున్నాం అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవాల్సిన చరిత్ర అది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ 22 జార్ఖండ్ రిలీజ్ అవుతుంది, అతను ఒక స్టూడెంట్ కాదు, అతను ఒక చరిత్ర, మనం అందరం తెలుసుకోవాల్సిన చరిత్ర. నాగబాబు గారు ఇంటర్వ్యూ చెప్పాడు, ఐడియా ఉందా మీకు పవన్ కళ్యాణ్ జనసేన ఒక సమితి చూశారు. ఒక్కసారి చూడండి బుల్లెట్ సాంగ్, తర్వాత మీ ఇంటికి వెళ్ళాక నాకు అదే సాంగ్, మీరు పడుకున్నా లేచిన ఏం పని చేసినా